బాలినేని తరువాత వికెట్ ఈ కీలక నేతదేనా? ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమితో వైసీపీ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. మరోవైపు టీడీపీలోకి వెళ్లడానికి ఇష్టపడిన వారు, తమ నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులతో తీవ్ర రాజకీయ వైరుధ్యాలు ఉన్నవారు జనసేన పార్టీని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మంగళగిరిలో ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ను కలవనున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి బాటలోనే మరో వైసీపీ కీలక నేత సామినేని ఉదయభాను కూడా పయనిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి 3 సార్లు ఉదయభాను ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999-2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయభాను ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో హ్యాట్రిక్ బ్రేక్ పడింది. ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలోకి వచ్చి పోటీ చేసినా మరోసారి పరాజయమే ఎదురైంది. 2019లో వైసీపీ తరఫున ఉదయభాను జగ్గయ్యపేట నుంచి గెలుపొందారు. మంత్రి పదవికి రేసులో ఆయన పేరు కూడా బలంగా వినిపించినా చివరకు పదవి దక్కలేదు. ప్రభుత్వ విప్పు పదవితో సర్దుకుపోయారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఉదయభాను జగ్గయ్యపేట నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఆయనపై టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఉదయభాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆయన 27 లేదా 27 తేదీలలో జనసేన పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉదయభాను. మొన్నటి ఎన్నికలలో కాపు సామాజిక వర్గమంతా జనసేనతో నడవడంతో ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయన తలపోస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు జనసేన పార్టీయే సరైందని ఉదయభాను నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే జగ్గయ్యపేట నియోజకవర్గంలో భారీ ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అలాగే జనసేన జెండా దిమ్మలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఉదయభాను జనసేనలో చేరిక వైసీపీకి గట్టి దెబ్బేనని అంటున్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడంతో ఇటీవల ఆయనపై ఎన్నికలలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పవన్ కళ్యాణ్ను కలిసినట్టు తెలుస్తోంది. బాలినేని జనసేనలోకి వస్తే ఒంగోలులో తనకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన పవన్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఆందోళన వద్దని, ఈ విషయాన్ని తాను చూసుకుంటానని పవన్ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.